భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 రోజులుగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ రాత్రి భారీ వర్షం కరీంనగర్ జిల్లా రైతులను నిండా ముంచిందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల గ్రామానికి చెందిన ధాన్యం కొనుగోలు దగ్గర ఉన్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం కొనుగోలు కేంద్రం అంతా కూడా వరదమయమైపోయింది. రాత్రి కురిసినప్పుడైతే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు కొంత తగినప్పటికీ భారీ వర్షం అంతా కూడా మొత్తం ధాన్యకుప్పలన్నీ కూడా నీళ్ళలోనే నిండిపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఈ నీళ్లను తొలగించుకునేందుకు రైతులు జనరేటర్లు పెట్టుకొని నీళ్లను బయటకు పంపిస్తున్న దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. మనకు ఇప్పటికే వరి పంట కొయ్యని పంటలు అన్నీ కూడా ఎక్కడికక్కడ రాలిపోయినాయి. తర్వాత కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లన్నీ కూడా తడిసి మొలకలెత్తినాయి. అదేవిధంగా అటు మానకొండూరు మండలంలో కావచ్చు, మానకొండూరు మండలంలోని వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కావచ్చు, తర్వాత ముంజంపల్లిలోని కొనుగోలు కేంద్రం కావచ్చు, వడ్లన్నీ వరదనీటికి కనీసం రైతుల చేతికి రాకుండా కూడా కొట్టుకుపోయినాయి. ఇక్కడ చూస్తే మొత్తం ధాన్యం కుప్పలన్నీ కూడా నీళ్లలో నిండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షం కనుక చూస్తే ఒక కరీంనగర్ జిల్లా కేంద్రంలో 9.23 అంటే 9.23 సెంటీమీటర్ల వర్షం పెద్ద ఎత్తున పడింది. ఇక్కడ చుట్టుపక్కల దృశ్యాల్లో కూడా 8.68 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీనికి సంబంధించి రైతులు చాలామంది ఇక్కడికి వచ్చారు. రైతుల ఒక రైతు పొలం వడ్లను కూడా తీసుకొచ్చాడు. వడగండ్ల వాన మామూలు వాన రెండు కలిసి కొడితే గింజలన్నీ రాలిపోయి ఇట్లాంటి దుర్భర పరిస్థితి ఉంది. రైతు కావచ్చు, మిగతా అందరికీ మాట్లాడదాం. ఈ మీ పొలం ఏనా ఇది? కౌలు. ఎక్కడ లేచిన ఎట్లయింది? 4 ఎకరాలు. నిన్న 3 గంటలకు వచ్చిన వాన మొత్తం ఇక రాళ్ళు పడి మూడు సార్లు రాళ్ళు పడ్డాయి. ఎటు గాడిపత్తే అటే మొత్తం ఇక మొత్తం చప్పంద కొట్టినట్టు జాడిచ్చింది. మొత్తం ఇప్పుడు నీళ్ళే పోతున్నాయి, నీళ్ళే పోతున్నాయి పొలంలోకి ఇప్పుడు. కోసిన ఏమైనా ఉన్నాయా? 1 ఎకరం కోసి పెట్టాం, కానీ 5 ఎకరాలు చేసిన ఒక 4 ఎకరాలు మొత్తం రాళ్ళు పడిపోయింది. ఇది ఇక్కడ మీ కొనుగోలు కేంద్రంలో చూస్తే మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. గతంలో కూడా ఈ వరదలకి ఎత్తుకున్నారు, మళ్ళీ తడిచినాయి. ఏంది అన్నట్టు పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఐకేపీ కేంద్రంలో ఏంటంటే బొమ్మకల్ గ్రామంలో ఇది రెండోసారి వర్షం నీళ్ళు వచ్చినాయి ఐకేపీ కేంద్రంలో. దాదాపు కుప్పలన్నీ తడిసిపోయినాయి ఇప్పటికీ. ఒకటి ఇక్కడ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ప్రకృతి విపత్తే, మనం ఎవరిని నిందించే పరిస్థితి లేదు. కాకపోతే రైతుల తరపున మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఇప్పటికే 10 రోజుల క్రితం ఇది ప్రారంభించాల్సిన కొనుగోలు కేంద్రం కొంచెం లేట్ చేసిండ్రు. లేట్ చేయడం ద్వారా కొంచెం ఇబ్బంది జరిగింది. లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ధాన్యం కుప్పలు ఆల్రెడీ వెళ్ళిపోయేటి. ఇక్కడ ఉన్న కుప్పలు మాత్రం ధాన్యం ఖరీదు లేట్ చేయడం వల్లనే నష్టం జరిగింది. ఇప్పుడు మేము రైతుల తరపున మేము కోరేది ఏంటంటే ఒకటే, మేమందరం రైతులం కోరేది ఒకటే ఏంటంటే, ఎలాంటి మాయిశ్చర్ చూడకుండా ఉన్న వాటిలను ఉన్నట్టుగా ఇమ్మీడియట్ ఖరీదు చేసుకుంటూ మిల్లులకు తరలిస్తే తప్ప మేము బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. వచ్చిన కుప్పలు వచ్చినట్టుగా మాయిశ్చర్ చూడకుండా వాళ్ళు కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించాలి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీ కొనుగోలు కేంద్రం ఎన్నో లైందని పెట్టి ఇప్పుడు వడ్లన్నీ తడిచిపోయినాయి. గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ మీ తరపు నుంచి రైతులను ఆదుకోవడానికి ఏం చేస్తున్నారు? మేము గవర్నమెంట్కు ఈ విషయము ప్రకృతి రీతిగా జరిగినటువంటి నష్టము మొత్తం వివరిస్తాం, మంత్రి గారికి తెలుపుతాము, గవర్నమెంట్కి తెలుపుతాము. ఈ యొక్క ధాన్యాన్ని కొని ఏర్పాటు చేస్తాము, ఇంకా అచ్చే ధాన్యాన్ని కూడా వెంట పోయేటట్టు ఏర్పాటు చేస్తాము. ఒకటి ఏంటంటే మా దగ్గర బొమ్మకల్ విలేజ్లో లేటుగా నాట్లు వేసారు, దాని వలన లేటుగా కోతలకు వచ్చినాయి. దాంతో ఈ నష్టము అయ్యి ఇటువంటి ప్రకృతి రీత్యా నేను 70 సంవత్సరాల నుంచి నేను నా యొక్క అనుభవం ప్రకారం నేను చూసుకుంటూ వస్తున్నా. అప్పుడప్పుడు ఇటువంటి రాళ్ల వానలే కానీ ఆకస్మికంగా వస్తూ ఉంటాయి. ఇట్లా జరిగిన దానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఎట్టి పరిస్థితులలో రైతులకు నష్టం లేకుండా మేము ప్రయత్నంగా మేము నిలబడతాం. ఎంత పంట దెబ్బతినది మీ లెక్క ప్రకారం? ఇక్కడ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎంత పెట్టది, పొలాలు ఎన్ని పోయినాయి? ఇప్పటి వరకు మా దగ్గర ఒక 300 పంట పొలాలు ఉన్నాయి, ఇంకా కోసేటివి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 100 కూడా కాలేదు, 50 ఎకరాల వరకు ఇప్పటి వరకు కోత వచ్చింది. ఇక్కడ నీట మునిగిపోయింది పరిస్థితి, ఆ విధంగా ఉన్నది. దర్శనాయి మొత్తం నిన్న సగమే పోసిన మొత్తం కూడా పోయలే. అవిటిని కుప్పయ్యే సరకు తడిచినాయి, సగం కోపేసాకు ఈ వర్షంతో ఆగమాగించి పెట్టి అందరూ ఇక్కడ ఎంత దాదాపు 20-25 మంది రైతులు ఉన్నారు, అందరు తడుచుకుంటే కుప్ప చేసారు. కుప్ప వేసుకొని చేసిన ఈ వాటర్తోనే మొత్తం అవుతుంది. ఓన్లీ 20% 30% కోతలు అయినాయి, 70% కోతలు ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడు వరదలు పోతా ఉన్నాయి, 10 డేస్ దాకా అందులో మిషన్లు పొలాలకు అది పరిస్థితి. ఇది అటు పోసిన పొలాలు ఇక్కడ మొత్తం నీళ్ళ మునిగి, కొయ్యని పొలాలు ఇప్పుడు వానల మునిగి. ఏంది మీ పరిస్థితి? మీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహాయం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి సహాయం అంటే ఒక గవర్నమెంట్ చేస్తేనే సరిపోదు. ఈ సహాయానికి రైతుల కన్నీరు తుడవాలంటే ఫస్ట్ మిల్లర్లు, తర్వాత ఉద్యోగస్తులు, కలెక్టర్లు, వీళ్ళంతా
ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అయితే తుఫాను భూకంపం వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఒక రోజు జీతం సహాయ నిధికి పంపిస్తారు. రైతులకు ఇంత ఆవేదన ఉన్నందుకు ఏ ఎంప్లాయీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పటి వరకు ఒక ఎంప్లాయీ సపోర్ట్ ఏ జిల్లాలో ఆ జిల్లాలో కలెక్టర్ సహాయ నిధి పెట్టి ప్రతి ఎంప్లాయీ ఒక రోజు జీతం ఇస్తే గవర్నమెంట్ మీద ఆశపడకుండా ఎంప్లాయీ సహకారం చేస్తే రైతుకు ఎంతో కొంత అప్పటికప్పుడు ఆవేదన తట్టుకునే శక్తి అన్న పెరుగుతుంది అనేది మా కోరిక. ఇప్పుడున్న పరిస్థితి చూడు, మేము కోసి 4-5 రోజులు అవుతుంది ఈ పరిస్థితి ఏంది. ఎంప్లాయీస్ ఎందుకు స్పందించట్లేదు? మనం ఎన్నో సహాయ నిధులు ఇస్తూ ఉన్నారు మన ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అందరూ, వాళ్ళ మీద కోపం అని కాదు, క్షమించాలి. ఆ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, మిల్లర్లు కానీ అందరూ రైతులను కొంచెం ఆదుకుంటే సహాయ నిధి పెట్టి కానీ మిల్లర్లు సరే రెండు పాయింట్లు ఒక పాయింట్ మైచర్ ఎక్కువ ఉన్నా కానీ బాయిలర్కో దేనికో వాడుకునేటట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నడిచిపోయినాయి, అదేవిధంగా కోయని కొనుగోలు కేంద్రాల్లో పంటలన్నీ కూడా వడ్లన్నీ రాలిపోయినాయి, అదేవిధంగా కూరగాయల తోటలు, పండ్ల తోటలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇప్పటికే వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం 4 రోజుల కింద విడుదల చేసిన లెక్కల ప్రకారమే 50,000 ఎకరాల్లో కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో 100,000 ఎకరాల పైగా పంటలు నష్టపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన రైతులైతే ఒకటే కోరుకుంటున్నారు, తమకు మాయిశ్చర్తో సంబంధం లేకుండా ధాన్యం ఇక్కడికి వెళ్ళి తరలించే ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు కూడా తమను ఆదుకునేందుకు ముందుకు రావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా బొమ్మకల్ నుంచి.